చాలా బాధగా నడుచుకుంటూ ఏడుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అయినా సరే తనని ఎవ్వరు కూడా ఆపరు అలా దాత్రి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చేతిని పట్టుకుంటాడు కేదార్ అలా చేయి పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ఎవరు నా చెయ్యి పట్టుకుంది అన్నట్టుగా అలా మోహన్ చూస్తుంది చూసేసరికి కేదార్ ఉంటాడు కేదార్ని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పేస్తాడేమో అనేసి కేదార్ వదులు కేదార్ అని అంటూ దాత్రి అంటుంది అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు లేదు దాత్రి నేను వదిలిపెట్టను అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక ఇంట్లో వాళ్ళంతా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ అందరూ కూడా అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడు దాత్రి ఇలా అంటూ ఉంటుంది వద్దు కేదార్ ఇంతసేపు చేసిందంట వృధా అయిపోతుంది నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అని అంటూ దాత్రి అంటే కేదార్ గట్టిగా ఇలా అంటూ ఉంటాడు చూడు దాత్రి నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను వదిలిపెట్టను వీళ్ళంతా నువ్వు ఏ తప్పు చేయలేకపోయినా సరే తప్పు చేశావని నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అయినా ఇలా అందరూ చూస్తూ ఊరుకుంటారేమో నేను మాత్రం తప్పు చేయని నిన్ను ఇలా పంపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఇంట్లో నుంచి పంపించేలా వీళ్ళంతా చేసినా నేను మాత్రం చేయను అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడే రాగిని సీరియస్గా చూస్తూ తను తప్పు చేయలేదని నువ్వేలా చెప్తావు మళ్ళీ తగలడ్డావా మా ప్రాణానికి అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి కేదార్ ఒక్కసారిగా తప్పు చేశావు తప్పు చేశావు అని అంటున్నారు తను ఏం తప్పు చేసిందని అని అంటే తప్పు చేయలేదని అంటున్నావు కదా ఏదో ఒకటి సరిగ్గా చెప్పి వెళ్ళిపో అని అంటూ సీరియస్గా అంటారు రాగిని అలా అనేసరికి ఇక అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు జగదాత్రిని అక్కడికి తీసుకువచ్చేసి ఇలా అంటాడు అసలు తను తప్పు చేసిందని మీరెలా చెప్తారు అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ అంతమందిలో చెప్పేసింది కదా తనే తప్పు చేసిందని నిరూపణ అయింది కదా అని అంటంతో జగదాత్రి ఏ తప్పు చేయలేదు అని అంటే ఇక అప్పుడే అందరూ షాక్ అయిపోతారు ఇక మరి ఎవరు చేశారు అని అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా వారిని లాక్ రండి ఇక్కడ అని అంటూ కేదార్ అంటాడు అలా అనేసరికి దినేష్ని లాక్కొని అక్కడికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇక దినేష్ని అలా తీసుకొచ్చి మోకాల మీద కూర్చోబెడతారు ఇక దినేష్ ఒక్కసారిగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు చెప్పరా నిజం చెప్పు ఇక్కడ నీకు అసలు విషయం ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే అసలు వీణెందుకు తీసుకొచ్చావు ఎందుకు కూర్చోబెట్టావు అని అంటూ రాగిని అంటుంది దీని కారణం యామిని నీ కూతురు నీ కూతురి వల్లే ఇది ప్రారంభమైంది అసలు దీని ముగింపు కూడా నువ్వే చేయాలి అని అంటూ సీరియస్గా అంటంతో రాగిని ఒక్కసారిగా యామిని వైపు చూస్తూ ఉంటుంది చూసి నా కూతురి మీద నింద వేస్తున్నావా అని అంటుంది అలా అనేసరికి ఇప్పుడు నిందా నిజాలో తెలిసిపోతాయి కదా మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా ఏం జరిగిందో తెలుస్తుంది అని అంటూ అనేసరికి ఇక అప్పుడు యామిని ఏడుస్తూ నిజం ఇక్కడ చెప్పేస్తారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి వతికేదార్ అని అంటూ ఉంటే నువ్వు ఆగుదాత్రి ఇంత నిర్దాక్షణంగా నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను అస్సలు ఊరుకోను కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు రే నువ్వు నిజం చెప్పాను అని అంటూ కేదార్ అనేసరికి ఇక అప్పుడే దినేష్ ఇలా అంటూ ఉంటాడు అవును తను చెప్తుంది నిజమే జగదాత్రి అక్క ఏ తప్పు చేయలేదు అసలు తప్పంతా నాదే అని అంటూ దినేష్ అంటాడు ఇక నేను యామిని ఇద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్ ఇక ఫొటోస్ని మార్ఫింగ్ చేసి అమ్మాయి చాలా డబ్బు ఉన్నదని తెలుసుకొని ఫోటోలని మార్ఫింగ్ చేసి నేనే సోషల్ మీడియా దాకా పెట్టాను అందు అసలు ఫస్ట్ డబ్బులు అడిగాను తీసుకొచ్చి ఇచ్చింది మళ్ళీ అడిగితే ఇవ్వట్లేదని చెప్పి నేనే సోషల్ మీడియాలో పెట్టి ఇలా బ్లేమ్ చేశాను అని అంటూ దినేష్ చెప్తాడు ఆ మాటలు విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే యామిని మీద కూడా ఇక్కడ ఏ సమస్య రాకుండా కేదా చప్పిస్తాడు ఇక అప్పుడే దినేష్ అలా చెప్పగానే చూసారా తప్పు ఎవరు చేశారో ఏం జరిగిందో చూసారా అని అంటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు జగదాత్రి వాళ్ళ నాన్న బాబు వీని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచొద్దు వాని చూస్తుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ సీరియస్గా అంటంతో ఇక అప్పుడే వీణ్ణి తీసుకువెళ్ళండి పోలీస్ స్టేషన్లో పెట్టండి అని అంటూ తీసుకుపోమని కేదార్ చెప్పగానే వాన్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇలా అందరూ చూసి సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడు కేదార్ ఇలా అంటూ ఉంటారు చూసారా

ఎవరు తప్పు చేశారు ఎవరు ఏం చేశారు అని తెలుసుకోరు అసలు మీ కుటుంబం కోసం జగదాత్రి ఎంత చేస్తుందో తెలుసా చూడు జగదాత్రి కుటుంబం కోసం ఏమైనా చేయొచ్చు కానీ ఇంతలా నిన్ను అర్థం చేసుకోని వాళ్ళ వాళ్ళ గురించి నువ్వు ఇంతలా ఆలోచించటం మాత్రం నాకు నచ్చట్లేదు అని కేదార్ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే కౌశికి తమ్ముడు నువ్వు ఇదంతా చేశావా అని అంటే అవును అని అంటూ కేదార్ అలా చూసి పాపం జగదాత్రి ఏ తప్పు చేయకపోయినా తన మీద ఇలా చేస్తూ చూస్తూ ఉంటే ఊరుకోలేకపోయానో అని అంటూ చాలా బాధగా చెప్తూ ఉంటాడు కేదార్ అప్పుడే యామిని దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇంత పెద్ద భారాన్ని నువ్వు మోస్తూ బాధపడుతున్నావా తల్లి నేను అమ్మను ఉన్నాను కదా నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అంటూ ఇలా తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది భుజాల మీద ఇక అప్పుడే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఏడ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు కేదార్ ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు జగదాత్రిని అర్థం చేసుకోరు కానీ తను మాత్రం తన మీద నిందలు పడ్డ ఏమైనా ప్రాణం పోయినా సరే వాళ్ళ గురించే ఆలోచిస్తుంటుంది ఇలాంటి గొప్ప మనిషి గురించి వీళ్ళు మాత్రం పట్టించుకోరు అని కేదార్ సీరియస్గా ఇక అప్పుడే కౌశికి జగదాత్రి దగ్గరికి వచ్చి నాకు తెలుసు జగదాత్రి ఏ తప్పు చేయలేదని నాకు అప్పుడే అర్థమైంది కానీ ఇప్పుడు జరిగిన దానికి నన్ను క్షమించు అని అంటూ కౌశికి అంటుంది అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అయ్యో మీరెందుకు క్షమించమని అడుగుతారు ఇప్పటికైనా దయచేసి నిశి తప్పు చేయలేదని అర్థమైంది కదా ఇక మీ చేతులెత్తి దండం పెడుతున్నాను నిషికి పెళ్లి చేయండి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి నీకే చేతులెత్తి దండం పెట్టాలి అసలు నీలాగా ఎవరు ఆలోచించరేమో ఇంట్లో వాళ్ళు నిజంగా నేను అసలు ఎప్పుడూ అర్థం చేసుకోరు కానీ నువ్వు మాత్రం వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటావు అని అంటే నా కుటుంబం నా చెల్లి పెళ్లి నేను ఆలోచించాలి కదండీ అని అంటూ జగదాత్రి అంటుంది అలా అని ప్లీజ్ దండం పెడతాను తొందరగా పెళ్ళి జరిపించండి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇక అందరూ అలా చూస్తూ ఉండగానే కౌశికి అంటుంది పిన్ని వాళ్ళ తప్పేమీ లేదని తెలిసిపోయింది కదా ఇప్పటికైనా పెళ్లి జరిపించండి పిన్ని అని అంటూ అడగటంతో ఇక అప్పుడే వాళ్ళ పిన్ని కూడా ఆలోచిస్తూ ఉంటుంది యువరాజ్ ఇలా అంటాడు అమ్మ ఇప్పటికీ తెలిసింది కదమ్మా తప్పులేదని ప్లీజ్ అమ్మ పెళ్లికి ఒప్పుకో అని అంటూ యువరాజ్ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరేనంటూ ఇక వాళ్ళ అమ్మ ఒప్పు వేసుకుంటుంది ఒప్పుకునే కానీ అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది చూడు జగదాత్రి నువ్వు చాలా గొప్పదానివి నీ అంత గొప్పగా నేను కూడా ఆలోచించనేమో కుటుంబం కోసం ఇంత గొప్పగా ఆలోచించే అమ్మాయి ఉన్న ఈ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకువెళ్ళటం మా అదృష్టం మీలాంటి ఇంటికి మా అబ్బాయి అల్లుడుగా రావటం కూడా మీ అదృష్టం కాకపోయినా సరే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వియ్యంకులు అవ్వటం మా అదృష్టం అని అంటూ కౌశికి చెప్పేస్తుంది ఇక అప్పుడే వాళ్ళ పిన్ని సరేలే అమ్మి నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా పదండి వెంటనే పెళ్లి జరిపించేద్దాం అని అనేసరికి ఇక అప్పుడే ఎంతో ఆనందపడుతూ యువరాజ్ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇక అప్పుడే ఆనందంగా నిషి అందరూ నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే యామిని రాగిని కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు పెళ్లి జరుగుతూ ఉందని చెప్పేసి ఇక అప్పుడే జగదాత్రి వైపు చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు జగదాత్రి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఆనందంతో అప్పుడే వాళ్ళ నాన్న కేదార్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు బాబు నేను ఎన్ని రోజులుగా నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను దూరం పెట్టి తిడుతూ ఉన్నా నేను కూడా నువ్వు వేరేగానే అనుకున్నాను కానీ నువ్వు మా కోసం మా కుటుంబం కోసం ఈ ఇంటికి పరువు కాపాడటం కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ బాబు అసలు నీలాంటి అబ్బాయి మా ఇంట్లో ఉండటం మా అదృష్టం ఇన్ని రోజులు నేను దూరం పెట్టినందుకు నాకే సిగ్గుగా ఉంది అసలు నీలాంటి ఇంత మంచి అబ్బాయిని నేను తిట్టానా అని నాకే బాధగా ఉంది నన్ను క్షమించు బాబు అని అంటూ ఇలా చేతులెత్తి దండం పెట్టి నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు ఈరోజు నువ్వు నా కుటుంబానికి చేసిన సహాయం అలాంటిది అనేసి కాళ్ళు పట్టుకోబోతే ఇక అప్పుడే కేదార్ వద్దు వద్దండి మీరు పెద్దవాళ్ళు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి అని కేదార్ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే కౌశికి అలా వాళ్ళని ప్రేమను చూసి నవ్వుతూ ఉంటుంది ఇక జగదాత్రి కూడా కేదార్ని అలా ప్రేమగా మాట్లాడటంతో ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక కాళ్ళు పట్టుకోబోయిన కేదార్ తనని వాళ్ళ నాన్నని ఇలా ఆపేస్తాడు కదా ఇక అప్పుడే ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు చాలా సంతోషం బాబు నువ్వు ఈరోజు మా కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ కాపాడవు అని అంటూ చాలా గ్రేట్గా కేదార్ని పొగిడేస్తారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వైజయంతి చాలు చాలే ఇక పొగడేసుకున్నవి చాలు ఇక పెళ్ళికి లేట్ అయిపోతుంది పెళ్లి ముహూర్తము దాటిపోతుంది పదండి అని అంటుంది ఇక అందరూ నవ్వుతూ సరేనేసి అక్కడి నుంచి పెళ్లి చేయడానికి వెళ్ళిపోతారు ఇక అప్పుడే కేదార్ జగదాత్రి యామిని ముగ్గురు అక్కడే ఉంటారు ఇక యామిని అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ కేదార్ అసలు నీ వల్లే నీ వల్లే ఈరోజు ఇదంతా జరిగింది అసలు వల్ల జగదాత్రి ఇంత బాధపడుతుందని ఇన్ని మాటలు పడుతుంటూ ఉంటే నాకు చాలా చాలా బాధగా అనిపించింది నేనేమి చేయలేకపోయాను నా వల్ల ఎన్నో అవమానాలు పడింది నా కోసం ఎంతో భరించింది జగదాత్రి కానీ నువ్వు వాటన్నిటి నుంచి తప్పించేశావు నన్ను కూడా కాపాడవు చాలా థ్యాంక్స్ కేదార్ అని అంటూ యామిని అంటూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అవును కేదార్ నువ్వు దినేష్ని తీసుకురాగానే అసలు విషయం ఎక్కడ బయట పడిపోతుందో అని చెప్పి నేను చాలా భయపడ్డాను తెలుసా అని అంటూ జగదాత్రి అంటే ఇక అప్పుడే కేదార్ అంటాడు నీ ఉద్దేశం మీ అత్తయ్య తలదించుకోవద్దని అదే కదా జగదాత్రి నేను కూడా అలాగే చేశాను నువ్వు నిలబెట్టు నువ్వన్న మాట మీదే నేను కూడా అలాగే చేశాను ఎందుకంటే మీ అత్తయ్య తలదించుకోవద్దని నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు అని నిందలు పడ్డావు నేను మాత్రం అలా ఎలా తనని తలదించుకునేలా చేస్తాను చెప్పు అందుకనే వాడికి చెప్పాల్సిందే చెప్పాను ఇక్కడ చెప్పేదే చెప్పించాను అంతే అని కేదార్ అంటాడు ఇక అలా అనేసరికి జగదాత్రి నవ్వుతూ థ్యాంక్స్ కేదార్ అని అంటుంది అప్పుడే యామిని కూడా చాలా థ్యాంక్స్ అని అంటుంది జగదాత్రి నీకు కూడా అంటే జగదాత్రి అంటుంది మనలో మనం థ్యాంక్స్ ఎందుకు అయినా చూడు ఇప్పుడు ఎంత పెద్ద సమస్య నుంచి బయటపడ్డావో అని అన్ని ముగ్గురు మాట్లాడుకుంటారు ఆ తర్వాత కేదార్ అంటాడు చూడండి మీరు ఇక్కడే ఉంటారా అక్కడ పెళ్లి పనులు అవి అంతా పెళ్ళి అయిపోయి తర్వాత వెళ్తారా పెళ్లి గురించే కదా ఈ గొడవంతా పదండి అని అంటూ కేదార్ నవ్వుతూ జగదాత్రి యామిని అక్కడి నుంచి వెళ్తారు ఇక పెళ్లి పీటల మీద వాళ్ళు కూర్చొని పెళ్ళి జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు నిషి ఇక అక్కడికి వెళ్ళిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మొత్తం అంతా ఇక యువరాజ్కి సంబంధించిన వాళ్ళకి మీనన్కి సంబంధించిన డాటా మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు ఫోన్ డీటెయిల్స్ తీసుకొని పేపర్ తీసుకొని చెక్ చేస్తూ ఉండగానే ఇక అందులో యువరాజ్ ఫోన్ నెంబర్ సార్లుగా ఉంటుంది కదా అది చూసి ఇక వెంటనే జగదాత్రికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే జగదాత్రి మండపంలో పెళ్లిపీటల దగ్గర ఉంటుంది కదా ఇక అప్పుడే ఫోన్ చూసుకొని ఇదేంటి సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకొని దాత్రి ఫోన్ మళ్ళీ ఎత్తకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటే ఇక అప్పుడే జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కౌశికి అలా వాళ్ళ జగదాత్రిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక కేదార్ కూడా జగదాత్రి వెళ్ళిపోవటం చూసి కేదార్ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎక్కడికి వెళ్తుంది జగదాత్రి అనేసి తను కూడా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ వెళ్ళటం క్యూట్ వీళ్ళిద్దరూ ఒకరినిచ్చి ఒకరు అస్సలు ఉండరు అని నవ్వుకుంటూ అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు పక్కకి వెళ్ళిపోతారు ఏంటి దాత్రి ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ కేదార్ అడగటంతో ఇక అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఏం లేదు కేదార్ చూడు సార్ పదే పదే ఫోన్ చేస్తున్నారు అని అంటూ అనేసరికి కేదార్ అంటాడు సరే నువ్వు మాట్లాడు అని అంటాడు ఇక అప్పుడే జగదాత్రి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సార్ ఎక్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటూ చెప్పు చెప్తాడు అవునా సార్ ఏంటది అని అంటే మీనన్ మిస్టర్ ఎక్స్తో సార్లు మాట్లాడింది ఒక నెంబర్తో కాబట్టి ఆ నెంబర్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే మిస్టర్ ఎక్స్ అయి ఉంటారు నువ్వు వాళ్ళెవరో కనుక్కోవాలి అని అంటాడు అలా అనేసరికి ఓకే సార్ నాకు నెంబర్ పెట్టండి నేను చేస్తాను అని అంటూ దాత్రి అంటుంది సరే ఇమీడియట్గా వాళ్ళ గురించి తెలుసుకోవాలి నువ్వు అని అంటంతో సరే అని చెప్పి దాత్రి చెప్తుంది ఇక అప్పుడే నెంబర్ పంపిస్తాడు సార్ పంపించగానే ఇక అప్పుడే దాత్రి ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటుంది కాల్ చేస్తూ ఉంటే ఇక అక్కడేమో ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంటుంది కదా ఇక అప్పుడు కౌశికి కూతురు దగ్గర ఆ ఫోన్ ఉంటుంది ఆ పాప గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే గేమ్ ఆడుతూ ఉండగానే ఆ నెంబర్ రావడంతోనే కట్ అయిపోతూ కట్ చేసేస్తుంది పాప ఇక మళ్ళీ చేస్తుంది మళ్ళీ కట్ చేస్తుంది ఎన్నిసార్లు చేసినా పాప ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏం ఏమైంది దాత్రి అని అంటూ కేదార్ అడుగుతాడు అలా అడిగేసరికి ఏమో తెలియదు ఫోన్ పదే పదే కట్ చేస్తున్నారు కేదార్ అని అంటూ చెప్పగానే మళ్ళీ చేస్తారేమో చూద్దాం అని అంటూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటారు ఇక ఇక అప్పుడే ఆ పాపకు ఫోన్ కట్ చేస్తుంది కట్ చేస్తూ ఉండే ఇక మళ్ళీ చేయటంతో ఇక అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక అప్పుడే ధాత్రి సడన్గా హలో అనబోతుంది ఇక అప్పుడే పెళ్ళి దగ్గర సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇక బాజాలు భజంత్రిలు ఇక పెళ్లి సౌండ్ మొత్తం వినిపిస్తూ ఉంటుంది అది విని ధాత్రి షాక్ అయిపోతుంది కేదార్ ఇలా అంటాడు ఏంటి ధాత్రి ఏం జరిగింది అని అంటే ఒక్కసారి విను అనేసి ఇలా వినిపించగానే ఇలా పెళ్లి శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటి అని అంటే ఇక అది కూడా ఇక్కడే ఈ మండపం నుంచే వినిపిస్తుంది అని అంటూ జగదాత్రి అంటుంది సరికి కేదార్ అటు ఇటు చూస్తూ ఈ మండపంలోన ఎవరై ఉంటారు ధాత్రి అని అంటూ ఉంటే ఏమో తెలియదు అంటే వెంటనే పట్టుకోవాలి ఈ మండపంలోనే ఉన్నారు అంటే అది ఎవరు తెలుసుకోవాలి అని అంటూ ఇక మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉండు అని అంటే సరే అని చెప్పి ఫోన్ చేస్తూనే ఉంటారు చేస్తూ అలా వెతుకుతూ ఉంటారు ఫోన్ రింగ్ సౌండ్ ఎక్కడ వినిపిస్తుందా అని చెప్పి అలా వెతుకుతూ వస్తూ ఉండగానే కౌశికి కూతురు గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక అక్కడే ఫోన్ రింగ్ సౌండ్ వినిపించగానే అలాగే నిలబడి చూస్తూ ఉంటే అదేంటి కౌశికి గారి కూతురు దగ్గర ఉందేంటి అని అంటూ చెప్తే ఇక అప్పుడే ఒకసారి మళ్ళీ చెయ్యి అని అంటే సరే అని చెప్పి ఇక అలాగే చేస్తూ ఉంటుంది ఇక అలా చేస్తూ ఉండగానే ఇక అప్పుడు ఇదేంటి పాప దగ్గర ఉంది అని అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒకసారి మళ్ళీ చేస్తూనే ఉండు పాప ఎవరికి ఫోన్ ఇస్తుందో చూద్దాం అని కేదార్ అనగానే సరే అని చెప్పేసి జగదాత్రి అలాగే ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆ పాప ఆ ఫోన్ తీసుకొని మండపం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అందరూ అలా పెళ్ళిలో బిజీగా ఉంటారు కదా ఇక అప్పుడే పాప తీసుకువెళ్ళి ఫోన్ వేరే అబ్బాయి అదే వాళ్ళ ఇంట్లో అతనికి వేరే అతనికి ఇలా ఇస్తూ ఉంటుంది అప్పుడే అతని కిందకి ఇలా వంగుతూ ఉంటాడు అప్పుడే జగదాత్రి టెన్షన్గా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది అతను అతను చాలా మంచివాడు అతను అలాంటి వాడు కాదు అని అంటూ ఇలా చెప్తూ అతను అయ్యుండొద్దు అని అంటూ జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడే ఆ అమ్మాయి ఇలా చెప్పేసరికి ఫోన్ అని చెప్తే ఇక అప్పుడే అతను అటువైపు చూపిస్తాడు అంటే యువరాజ్ వైపు చూపిస్తాడు ఇక అప్పుడే యువరాజ్ వైపు ఆ వేలు చూపించేసరికి జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక యువరాజ్కి తీసుకెళ్ళి ఆ పాప ఫోన్ ఇస్తుందా ఈ పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం